श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। मुंदुगा नेटि पंचांग विवरालनु परिशीलिद्दां। सेप्टेंबर 23 बुधवारं दिनफलालु परिशीलिंचिनट्लयिते ज्येष्ठ नक्षत्रमु सप्तमि तिथि उंदि। बुधवारं ज्येष्ठ नक्षत्रंतो कलिसि वस्ते द्वांक्ष योगं उंटुंदि। ఈ ద్వాంక్ష యోగం అనేది 12 రాశుల వాళ్ళకి ప్రయాణాల్లో కార్యహానిని కలిగింపజేస్తుంది। కాబట్టి జర్నీ చేసేటప్పుడు మీ పనులలో ఈ రోజు ఆటంకాలు ఎదురవడానికి 12 రాశుల వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది। అయితే ఈ రోజు సిద్ధ యోగం కూడా ఉంది। ఈ సిద్ధ యోగం మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। ఇక రాశి చక్రం చార్ట్ తీసుకుంటే రాశి చక్రం చార్టులో ఈ రోజున్న నక్షత్రానికి అధిపతి జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడేమో తులారాశిలో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు। 100% ఫేవరబుల్। అలాగే బుధవారానికి ఆయనే అధిపతి అయ్యాడు। కాబట్టి ఈరోజు నక్షత్రానికి వారానికి రెండిటికీ అధిపతి అయినటువంటి బుధుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ శుక్రుడి ఇంట్లో తులారాశిలో 100% ఫేవరబుల్గా ఉన్నాడు। కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే 12 రాశుల వాళ్ళు కూడా విద్యాపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది। అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవచ్చు। అలాగే ఉద్యోగంలో కూడా ఒక మార్పు అనేది జరిగి అభివృద్ధి పెరుగుతుంది। వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా లాభాలు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తాయి। కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీరు ఊహించిన దానికంటే బెటర్ రిజల్ట్స్ ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఈరోజు రాశి చక్రం చార్ట్లో బుధుడు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు। అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। ఆ పనులు ఏంటంటే వ్యవసాయదారులు ఎవరైనా సరే పైరులకు పురుగు మందులు కొట్టడానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। అలాగే ఇతరులతో గొడవలు పట్టడానికి ఈరోజు నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। ఎవరితో అయినా గొడవ పడాలనుకోండి, గొడవ పడ్డప్పుడు మనకు బెనిఫిట్ ఉండాలి, అలా బెనిఫిట్ పొందడానికి ఆ గొడవలు పట్టడానికి ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। అలాగే కోర్టు వ్యవహారాల గురించి లాయర్లను కలుసుకోవటానికి అనుకూలం। ఒక్కొక్కసారి జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో చెడ్డ పనులు కూడా చేయాల్సి వస్తుంది। ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక్కొక్కసారి చెడ్డ పనులు చేసే శత్రువుని దెబ్బకొట్టాలి। అలా చెడ్డ పనులు చేయటానికి కూడా ఈరోజు నక్షత్ర బలం అనేది బాగా పనిచేస్తుంది। అలాగే సర్జరీలు చేయించుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। ఈరోజు 12 రాశుల వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే ఆవుకు నానబెట్టిన పెసలు తినిపించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి। అలా వీలు కాకపోతే ఓం భూం బుధాయ నమః ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి। ఇంకా మీకు వీలైతే మీ ఇంట్లో ఉత్తర దిక్కులో నువ్వుల నూనె దీపం కానీ ఆవు నెయ్యి దీపం కానీ 5 ఒత్తులేసి పెట్టి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి। ఇంట్లో ఉత్తరంలో దీపం పెట్టి వెళ్తే ఈరోజు 12 రాశుల వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది। అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో బుధహోర ఉంటుంది। ఈ బుధహోరలో ఎవరైనా సరే ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ చేయించుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రాసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ లాంటివి చేసుకోవాలన్నా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో చాలా ఫేవరబుల్ టైంగా చెప్పుకోవచ్చు। కాబట్టి ఇలా 12 రాశుల వాళ్ళు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ రేపటి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।